సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాయింట్ కలెక్టర్ ఛాంబర్ ముందు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బైఠాయించారు. నియోజకవర్గానికి చెందిన భాజపా సర్పంచ్లతో కలిసి ధర్నాకు దిగారు. కేంద్రం గ్రామ పంచాయతీలకు కేటాయించిన ఉపాధి హామీ పథకం నిధుల్లో వివక్ష చూపుతున్నారని ఆందోళన చేపట్టారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు సిద్దిపేట జిల్లాకు 50 కోట్లను కేటాయిస్తే దుబ్బాక నియోజకవర్గానికి 3 కోట్లే ఇచ్చారని రఘునందన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే ఎవరూ కార్యాలయంలో లేరని, ఫోన్ చేసినా స్పందించడం లేదని రఘునందన్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాకి ఎన్ఆర్ఈజీఎస్ నిధులని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 53 కోట్లలో కేవలం 3 కోట్లు మాత్రమే మాకు సీసీ రోడ్లు ఇచ్చింది. మిగతా 50 కోట్ల రూపాయలు ఎవరికి ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు, దానికి ఉన్న విధి విధానాలు ఏందని ప్రశ్నించడానికి ఇక్కడికి రావడం జరిగింది. పేరుకు 100 కోట్లు పెట్టి విశాలమైనటువంటి కలెక్టరేట్ పెట్టి ఏవోలకి దరఖాస్తులు ఇవ్వమని చెప్తే బాధాకరమైనటువంటి విషయం. జాయింట్ కలెక్టర్ గారిని రమ్మని విజ్ఞప్తి చేసినాం. తప్పుడు నివేదికలు పంపించినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. న్యాయంగా మా దుబ్బాకకు రావాల్సిన ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మాకు ఇవ్వమని ఆర్థిక మంత్రిని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ గాంధేయ మార్గంలో మేము ఈ నిరసన తెలియజేస్తాం.